नमस्ते सदावत्सले मातृभूमि मित्रंदिरिकि की स्वागतम। राहुल गांधी भारत जोड़ो यात्रा एदो इध हैदराबाद इपड़ निर्वहितबड़न ई सदर्भंग राहुल गांधी और विषय प्रकटन चेयर जरिंदी ए मुस्लिम संबंध व्यक्त मेधावल चपबड़े वालू कोई डिमेंड पड़ते मैं अन्नी डिमेंड तीरता अने आये हामी इच्छा जरिए तमिलनाडु पूर्ति वक्फ बोर्ड की संबंधी तिरुचिरापल्ली दर ग्राम उठे देवालय वक्फ बोर्ड की संबंधी आक्रमित वक्फ बोर्ड वक्फ बोर्ड पन आज निर्धारित जी दाने सहक जरूरी अंतका यूपीए सहकान जरूरी मित्रा वीडियो नचते लाइक चेक शेयर चेक सब्सक्राइब हिंदू जातीयवाद कोसमें पोराटम सहक मुस्लिम इंटेलेक्चुअल्स मीट राहुल गांधी ड्यूरिंग हिज भारत जोड़ यात्रा इन हैदराबाद पेडल विक्टिमहुड डिस्कस यूपीए अंड प्रोटेक्शन ऑफ वक्फ इदी वक्फ बोर्ड यह देश में एंत दारणम स्थित वक्फ बोर्ड तीसुकोच्चिनटुवंटि कांग्रेस प्रभुत्वं ई रोज दानिनि रक्षिस्तानि चेप्तोंदि। पाकिस्तान प्रेरित पीएफए गानि इतर संस्थल द्वारा गुजरात लो द्वारका बेंट द्वारका अंटारमंट आ द्वारकलोनि रेंडु दीवुलु मादि अंटे मोत्तमु आक्रमितं चेसुकुने प्रयत्नं चेयडं जरिगिंदि। तमिळनाडुलो 8 ग्रामालु मावे अनि चेप्पिना कूडा अदे विधमैनटुवंटि परिस्थिति उंदि। इप्पुडु ईन हैदराबादुकु वच्चिन संदर्भंगा कोंतमंदि ముస్లిం మేధావులను పెట్టిన వాళ్ళు వచ్చి ఆయన కలవడం జరిగిందన్నమాట। కలిసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు ఏమంటే వక్ఫ్ బోర్డుకు నేను రక్షణ కల్పిస్తాను, అంటే హిందూల ఇద్దరం నాశనం అయిపోనే ఏమన్నా అయిపోనే హిందూ ఆస్తులు కూడా నాశనం అయిపోనే ఆ మరి ఆ తిరుచిరాపల్లి దగ్గర ఒక ఊర్లో ఉన్నటువంటి సిద్ధేశ్వర టెంపుల్ ఏదైతే గుడి ఉందో ఆ గుడి 1400 సంవత్సరాల ముందుది, ఆ గుడి కూడా వక్ఫ్ బోర్డు ఆస్తి కిందకే వస్తుందంట। అంత దారుణమైనటువంటి ప్రయత్నం వక్ఫ్ బోర్డు ద్వారా జరుగుతోంది। దీన్ని ఏమీ చూడకుండా వాళ్ళకుండేటువంటి ఓటు బ్యాంకు కోసరము మైనారిటీల అల్పసంఖ్యాక వర్గాల సంతృప్తిష్టీకరణ కోసరం ఆయన చేసేటువంటి ప్రయత్నం। ఇంకోటి భయంకరమైన విషయం చెప్పడం జరిగింది యూఏపీఏకి సంబంధించి। వీళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది ఎలక్ట్ పీపుల్ వచ్చి మాట్లాడారు కదా, ఆ ఎలక్ట్ పీపుల్ మాట్లాడినప్పుడు వాళ్ళకి యూఏపీఏకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఫరహా ఖాన్ అంట, వీళ్ళందరూ కూడా మాట్లా ఫరహా ఖాన్ అనేటువంటి వాళ్ళు, తర్వాత ఎవరెవరో వాళ్ళతో వచ్చి ఎలక్ట్ పీపుల్ అంతా మాట్లాడారంట। వాళ్ళకి యూఏపీఏకి సంబంధించి దీని మీద డైల్యూషన్ చేస్తామని చెప్పడం జరిగింది। యూఏపీఏ ఒక సెక్షన్ ఆఫ్ ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది కాబట్టి మేము యూఏపీఏని మేము డైల్యూట్ చేస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది। చూడండి, UAPA should not be applicable to the speeches made by Sharjil Imam, Umar Khalid and others, an attempt of dilute the offences। UAPA కి సంబంధించినటువంటి చట్టం అంటే Unlawful Activities Prevention Act తీసుకొచ్చింది కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని ముస్లిం ముఖ్యంగా ఈ షర్జిల్ ఇమామ్ ఏం చెప్పాడంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈశాన్య భారతదేశం పూర్తి భారతదేశంతో కలిసేటువంటి ఒక చికెన్ నెక్ అంటారన్నమాట కుచ్ బిహార్ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మనం కంట్రోల్ తీసుకుంటే మొత్తం దేశాన్ని విడగొట్టేయచ్చు, మనము కంట్రోల్ మన భారతదేశాన్ని ఆక్రమించని షర్జిల్ ఇమామ్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది। ఇవన్నీ కూడా డైల్యూట్ చేస్తారంట, ఇది వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా డైల్యూట్ చేసి పూర్తిగా యూఏపీఏని డైల్యూట్ చేసి ఒక వర్గానికి, అంటే వర్గం ఏంటి ఎవరండి తప్పులు చేసేవాళ్ళు వర్గం ఎవరైనా కూడా అది వదిలిపెట్టేసి మిగతాన్ని మాట్లాడుతున్నారు। అంటే ఇంకా కాంగ్రెస్ తన యొక్క పాత భాషను కోల్పోవటం లేదు। ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ చైతన్యము దేశభక్తి ఎక్కువ వచ్చిన కారణం చేత అన్ని విషయాలు ఈ సోషల్ మీడియా వచ్చిన కారణం చేత అన్ని విషయాలు తెలిసిపోతుంది। ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా అల్పసంఖ్యాక వర్గాల సంతృష్టీకరణాన్ని ఇంకా పూర్తిగా చేస్తున్నారనే విషయం మనకు తెలుస్తుంది। భారత్ మాతాకి జై, జై శ్రీరామ్।